ప్రజా సంకల్పం జగన్ పాదయాత్రకు కొత్త పేరు ఇదే. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవంబర్ 6వ తేదీ నుంచి ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టనున్నారు. కోర్టు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వకపోవడం, పిటిషన్ డిస్మిస్ చేసిన నేపథ్యంలో జగన్ పాదయాత్రపై వెనకడుగు వేస్తారని అందరూ భావించారు. కానీ దీనికి భిన్నంగా జగన్ తన పందాలు చూపారు, పాదయాత్రపై ప్రత్యేక దృష్టి సారించారు. వైసీపీ శ్రేణులు కూడా జగన్ పాదయాత్ర ప్రారంభించే ఇడుపులపైలో వైసీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకూడదని, జీరో హాజరుకు కట్టుబడి ఉండేలా అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించింది వైసీపీ. అయితే జగన్ పాదయాత్రతో 6 నెలల పాటు బిజీగా ఉండనున్నారు. దీంతో ఇదే పాదయాత్రకు ముందు జరిగే సమావేశంగా నాయకులు అందరూ భావించారు. నియోజకవర్గాల్లో ఎటువంటి ప్రణాళికలు అమలు చేయాలి, ఎటువంటి ప్రజారంజక సమావేశాలు సభలు ఏర్పాటు చేయాలి అనే దానిపై సమావేశంలో జగన్ చర్చించారు. ఈ సమావేశంలోనే జగన్ పాదయాత్రకు కొత్త పేరును ప్రకటించారు. ప్రజా సంకల్పం పేరుతో ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. 6 నెలల పాటు 13 జిల్లాల్లో 3000 కిలోమీటర్ల మేర వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర ఉత్తరాంధ్రలోని ఇచ్చాపురం వరకు కొనసాగుతుంది. ఈ పాదయాత్ర ద్వారా వైఎస్ జగన్ ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అలాగే అనేక వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు సర్కార్ను, ప్రజా వ్యతిరేక విధానాలను వైసీపీ అధినేత ఎండగట్టనున్నారు. అంతేకాకుండా ఎన్నికల హామీల అమలులో చంద్రబాబు వైఫల్యాలను ప్రజలకు వివరించనున్నారు. ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు పదును పెడుతూ జగన్ పాదయాత్ర ఏపీలో 6 నెలల పాటు జరగనుంది.